ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం యాక్టివ్ పాసివ్, అనగా ఆంగ్లంలో ఏదైనా ఒక వాక్యాన్ని రెండు విధాలుగా ఎలా చెప్పాలో చూద్దాం. ఏ వాక్యమైనా సరే ముందుగా ఈ విధంగా మొదలవుతుంది. సబ్జెక్ట్ అంటే కర్త అనగా వ్యక్తి, వర్బ్ అనగా క్రియ పనిని తెలిపేది, ఆబ్జెక్ట్ అనగా దేని గురించి అయితే మనం మాట్లాడుకుంటున్నాము అది. ఎలాగంటే రామ్ త్రోస్ ఎ బాల్, రామ్ ఒక బంతిని విసిరేశాడు, ఇక్కడ పని చేసేవాడు రాముడు, అందుకే సబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్ టు రామ్. చేసే పని విసరడం, అందుకే వర్బ్ ఈజ్ ఈక్వల్ టు త్రో. దేనిని విసిరాడు అంటే బాల్, అనగా ఆబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్ టు బాల్. ఆంగ్లంలో వాక్యాన్ని చేయటానికై మనం పదాలని ఈ విధంగా అమర్చాలి. సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్, ఈ వాక్యాలు కర్తతో మొదలవుతాయి. వాటిని యాక్టివ్ వాయిస్ అని అంటారు. ఎలాగంటే రామ్ త్రోస్ ఎ బాల్, ఈ వాక్యం మొదట రామ్తో మొదలైంది, అంటే పనిని చేసేవాడు, కాబట్టి ఈ వాక్యం యాక్టివ్ వాయిస్లో ఉంది. ఇదే విషయాన్ని వేరుగా కూడా చెప్పచ్చు. అది ఎలాగంటే ద బాల్ ఈజ్ థ్రోన్ బై రామ్, ఈ వాక్యం బాల్తో మొదలైంది, అనగా దేనితో అయితే పని జరిగిందో, దేనితో అయితే పని జరిగిందో వాటితో ఆ వాక్యం మొదలైతే ఆ వాక్యం పాసివ్ వాయిస్లో ఉందని అంటారు. యాక్టివ్ నుండి పాసివ్, పాసివ్ నుండి యాక్టివ్ని చేయటానికై వర్బ్ అనగా క్రియ ఒక ఫామ్ని మార్చాలి. కానీ ఈ విధంగా వాటికి కొన్ని నియమాలు ఉన్నాయి. సింపుల్ ప్రెజెంట్ టెన్స్, యాక్టివ్ వాయిస్ యొక్క వాక్యం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉన్నట్లయితే మొదటి ఫామ్లో ఉన్న వర్బ్ అనగా క్రియని మార్చి ఈజ్ ప్లస్ వర్బ్ యొక్క మూడో ఫామ్ని వాడాలి. రామ్ త్రోస్ ఎ బాల్, ద బాల్ ఈజ్ థ్రోన్ బై రామ్. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, యాక్టివ్ వాయిస్లో ఉన్న వాక్యం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉన్నట్లయితే ఈజ్ ప్లస్ వర్బ్ ఇన్ ఫస్ట్ ఫామ్ ప్లస్ ఐఎన్జీని మార్చి ఈజ్ ప్లస్ బీయింగ్ ప్లస్ వర్బ్ ఇన్ థర్డ్ ఫామ్ని వాడాలి. ఎలాగంటే రామ్ ఈజ్ థ్రోయింగ్ ఎ బాల్, ద బాల్ ఈజ్ బీయింగ్ థ్రోన్ బై రామ్. సింపుల్ పాస్ట్, యాక్టివ్ వాయిస్ వాక్యం సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉన్నట్లయితే ద వర్బ్ ఇన్ సెకండ్ ఫామ్ని మార్చి వర్స్ ప్లస్ వర్బ్ యొక్క మూడో ఫామ్ని వాడాలి. రామ్ త్రూ ఎ బాల్, ద బాల్ వాజ్ థ్రోన్ బై రామ్. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, యాక్టివ్ వాయిస్లోని వాక్యం పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఉన్నట్లయితే వర్స్ ప్లస్ వర్బ్ ఇన్ ఫస్ట్ ఫామ్ ప్లస్ ఐఎన్జీని మార్చి వర్స్ ప్లస్ బీయింగ్ ప్లస్ వర్బ్ ఇన్ థర్డ్ ఫామ్ని వాడుకుంటాము. ఎలాగంటే రామ్ వాజ్ థ్రోయింగ్ ఎ బాల్ వాజ్ బీయింగ్ థ్రోన్ బై రామ్. సింపుల్ ఫ్యూచర్ టెన్స్, యాక్టివ్ వాయిస్లో ఉన్న వాక్యం సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో ఉన్నట్లయితే విల్ మరియు వర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్కి బదులు విల్ ప్లస్ బీ ప్లస్ వర్బ్ ఇన్ థర్డ్ ఫామ్ని వాడతాము. రామ్ విల్ త్రో ఎ బాల్ విల్ బీ థ్రోన్ బై రామ్. ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్, యాక్టివ్ వాయిస్లోని వాక్యం ఫ్యూచర్ కంటిన్యూస్లో ఉన్నట్లయితే విల్ ప్లస్ బీ ప్లస్ వర్బ్ ఇన్ ఫస్ట్ ఫామ్ ప్లస్ ఐఎన్జీని మార్చి విల్ ప్లస్ బీ ప్లస్ బీయింగ్ ప్లస్ వర్బ్ ఇన్ థర్డ్ ఫామ్ని వాడతాము. ఎలాగంటే రామ్ విల్ బీ థ్రోయింగ్ ఎ బాల్ విల్ బీ బీయింగ్ థ్రోన్ బై రామ్. ఈరోజు నుండి ఎప్పుడైనా ఏదైనా వాక్యం యాక్టివ్ వాయిస్లో విన్నట్లయితే వాటి యొక్క పాసివ్ వాక్యాన్ని వెంటనే గుర్తు తెచ్చుకుని వాడండి.